హే గాయ్స్, ఐమ్ శబానా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం స్వీట్ కార్న్ రైస్ తయారీ విధానం, అలాగే స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా సింపుల్గా క్విక్గా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ స్వీట్ కార్న్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం. ముందుగా మనం ఒక మొక్కజొన్న కంకిని ఉడకపెట్టేసుకొని ఇలా గింజల్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసేయండి. అలాగనే ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 చిన్న దాల్చిని, 1 బిర్యానీ ఆకు 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా వేస్తున్నాను. దీన్ని కూడా మీరు మీడియం ఫ్లేమ్లో 1-2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా మరొక నిమిషం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన క్యారెట్ 1, 4 నుంచి 5 పచ్చిమిర్చిని జస్ట్ మధ్యలో 1 కట్ ఇవ్వండి చాలు. సో దీన్ని కూడా 1-2 మినిట్స్ మీరు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టిన మొక్కజొన్న గింజలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, వీటిని కూడా 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా మనకి 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం రైస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ వేస్తున్నాను, జస్ట్ వీడియో కోసమని. నార్మల్గా అయితే నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తాను. సో రైస్ ఇక్కడ 1 కప్ వరకు యాడ్ చేస్తున్నాను. సో రైస్ బాగా కలిసేలాగా ఇలా కలపండి. ఇలా రైస్ బాగా కలిసిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. సో సాల్ట్ వేసిన తర్వాత 1-2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది మనకి రైతాలో బాగుంటుంది, అలాగనే ఆలూ కుర్మా కూడా బాగుంటుంది, బట్ ప్లెయిన్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే ఫిదా అయిపోతారు ఈ టేస్ట్కి, అండ్ పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. అండ్ ఎలా అనిపించింది వీడియో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగనే స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో స్వీట్ కార్న్ని తప్పకుండా చేర్చుకోవాలి. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బిఈ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలను అధిగమించడానికి ఇది సహాయపడుతుంది. దీని ప్రయోజనాలు అండ్ దీనివల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. సో దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. గ్యాస్, మలబద్ధకం సమస్యలను అధిగమిస్తుంది. అలాగనే పైల్స్తో బాధపడే వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందంట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందంట. అలాగనే మొక్కజొన్నలో మెగ్నీషియం ఉంటుంది, ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో జింకు, భాస్వరం కూడా ఉంటాయి, ఇది ఎముకకు సంబంధించి వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ముఖం మీద వచ్చే మొటిమలు, మచ్చల్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ని నివారించడానికి మొక్కజొన్న చాలా బాగా ఉపయోగపడుతుందంట. క్యాన్సర్ నివారణకు ఇది గొప్ప వనరు. అదనంగా ఇందులో ప్యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఇది క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. సో ఫైనల్గా చూసారా, అలాగనే క్రీడాకారులు ఉంటారు కదా, గేమ్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు కూడా ఇది రోజు తిన్నారనుకోండి, వాళ్ళ కండరాల పనితీరు అద్భుతంగా ఉంటుందంట. సో స్వీట్ కార్న్ అనేది విదేశాల నుంచి మనల్ని చేరి మన మనసును దోచేసిందే అయినప్పటికీ ఇందులో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలకు సలాం కొట్టాల్సిందే. సో ఇదండి ఈరోజు స్వీట్ కార్న్ రైస్, అలాగనే స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇలా చెప్పుతూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి, బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఎలా అనిపించింది వీడియో, ఈ వీడియో కనుక మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శబానా ఆస్మీస్ కుక్ బుక్.